సార్ ఓకే థ్యాంక్ యూ తీసుకో ముందు తీసుకో ఇంకోటి ఉందా ఇంకో రూపు ఉందా ఇంకో రూపు ఉందా కొంచెం మేడం అడ్లేకండి మేడం కొంచెం జరగండి ఫస్ట్ రెండో సీట్ సార్ సార్ ఎట్లా ఉంది సార్ ఇందా కనుక పెట్టానా వెనక పెట్టి కొద్దిగా బయట తీసుకో ఫోన్ తీయ్యా ఫోన్ ఇప్పుడేదాకా పోలీసు హలో కుటుంబాన్ని కానీ నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ మీద కానీ వాళ్ళు ఆళ్ళ చెప్పేదండి మాకు నీతులు రైట్ కమాన్ మనం రేపు దిగుదాం రంగంలోకి మనంత చిరునితులు కార్యకర్తలు లేకపోలా ఇక్కడ ప్రతి కార్యకర్త ప్రతి ఆడబడుసు రోడ్డు మీకు వచ్చిందంటే ఈడిసిడి తంటారు అందరినీ కూడా అదే మేము బాధపడేది ఇవాళ ప్రతి నాయకుడి మీద మీరు అక్రమంగా కేసులు పెట్టి నాన్ బెయిల్ శిక్షలు పెట్టి కుటుంబాలకు దూరం చేసి ఏ వాళ్ళకి ఉన్న ఒక న్యాయం మాకు న్యాయమా వాళ్ళు తిట్టచ్చు వాళ్ళు తిట్టచ్చు కుటుంబాలు కుటుంబాలని వాళ్ళు ఏదో తిడితే వీళ్ళేదో ప్రతివతల్లాగా బిహేవ్ చేసి
ఈ దాడులు ఏంటో మాకు అర్థం కాని పరిస్థితి ఉంది. ఇదే గణవరం, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, మేమందరం కూడా ఈ కాన్షియన్స్ ప్రచారానికి తెలుగుదేశం పార్టీకి కొన్నంత అండగా ఉంటాం. ఇబ్బంది ఏం పడబాకండి సోదరులారా. తాత్కాలికమే ఈ ఇంకో సంవత్సరం పాటు ఆగండి. ఇవన్నీ కూడా మార్పు వస్తుంది. తప్పనిసరిగా మార్పు వచ్చిన రోజున మేమేంటో చూపిస్తాం. లారీ పర్మిట్లు తెచ్చుకుని 10,000 లారీలు తోలిన రోజులు ఉండే ఇక్కడ. మట్టి తోలలేదని చెప్పమన్నాడు వంశీ గారిని. నేను రియల్ ఎస్టేట్ చేసి సంపాదించి పెడతానని అన్నాడు ఇక్కడ. మన ఈ మధ్యన ఈ గన్నవరం పక్కన పోలీసు దినానికి వచ్చా 50 మంది లేడీస్ చుట్టుముట్టి, సార్ కత్తులు చేపించండి సార్, నరికి అవతలు పడేయాలంటున్నారు. ఇవాళ శాసనసభ్యులు ఆ తీరు చేయకూడదు. రాజ్యాంగం పట్ల నువ్వు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అన్నీ నీతిగా చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు చేసినప్పుడు ఆ రాజ్యాంగం పట్ల ఏమైంది విలువ? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన రాజ్యాంగాన్ని ఏమని చేస్తున్నారు మీరు? ఇవాళ మన రాష్ట్ర గవర్నర్ గారు వెళ్ళిపోతా అంటే వాడు విడుకోలు ఇచ్చారు. ఎంతో ఈ 3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో ఎన్నో పంచుకుని రాష్ట్రాన్ని సుశిక్షణలో తీసుకెళ్తున్నారంటే పక్కన ఉండి టీవీ చూస్తారు, నవ్వుతున్నారు జనం. రాష్ట్ర గవర్నర్ గారి పరిపాలన లేకపోతే ఆయన్ని చింతపరచడం కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసే కార్యక్రమాలు కానీ తాడిపిల్ల ప్యాలెస్లో కూర్చుని టీవీల ద్వారా కూర్చుని తెలుగుదేశం వాళ్ళని నరకండి చంపండి అంటే చీవునెత్తులు లేని తెలుగుదేశం కాదు ఇది. చీవునెత్తులు లేని తెలుగుదేశం కాదు ఇది. కేవలం చంద్రబాబు గారు ఒక మర్యాద కోసం వాళ్ళ కర్మాలు పోతారులే ఎన్ని మాటలు అన్నారండి. ఈ రాష్ట్రంలో ఆయన కోసం ఎన్ని మాటలు పడుతున్నారు మన ప్రజల కోసం? ప్రజలు గమనించట్లేదా? ప్రజలకు అర్థం కావట్లేదా? కేవలం ఏంటంటే ఇవాళ పట్టాభి గారిని అరెస్ట్ చేయడం దారుణం. తప్పనిసరిగా ఎంత అరాజక పరిపాలన ఈ రాష్ట్రంలో ప్రజలు ఉండాలా లేదా, అసలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి వాళ్ళని అరికట్టాలి. ఉపాధ్యాయుడి దగ్గర ఒక పిల్లడు చదువుతుంటే తప్పు చేసినప్పుడు మందలిస్తారు, దండిస్తారు. ఈయనకి దండోపాధం తెలియదు, ఇష్టారాజ్యంగా ప్రవర్తించమంటారు, ఇష్టారాజ్యంగా మాట్లాడమంటారు. వాళ్ళు మాట్లాడితే సత్యాలు, మేము మాట్లాడితే బూతులా అని అడుగుతున్నాయి. ఇవాళ ఎలా ఉందంటే రాష్ట్ర పరిస్థితి 150 సీట్లు ఎమ్మెల్యేలు అందరూ కూడా చేతిలో దండం పెట్టేస్తున్నారు. వీళ్ళిద్దరి వల్ల మొత్తం వైఎస్ఆర్ పార్టీ కొప్పుకూలిపోతారు. రాష్ట్రంలో ప్రజలు ఎవరైనా సుఖ సంతోషాలతో ఉన్నారా అని అడుగుతున్నాయి వాడు. నేను అనేది ఏదో మేము వైఎస్ఆర్ పార్టీ అని చెప్పుకుంటాకి తెలుగుదేశం జెండా మీద గెలిచిన వంశీ ఇలా ప్రవర్తించుకుంటే చాలా బాధాకరం. పైగా నిన్న ప్రత్యేకంగా నందమూరి తారకరత్న గారి అంత్యక్రియలు జరుగుతుంటే అక్కడ ఎంత అవమానం అండి ఈ రాష్ట్రానికి. అసలు ఈ రాష్ట్రాన్ని ఏ దిశలో తీసుకెళ్తారో చెప్పాలి ముఖ్యమంత్రి గారు. మేమందరం బాధపడుతున్నాం. తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఈ రాష్ట్రం పుట్టిన తర్వాత ఇలాంటి ముఖ్యమంత్రిని ఎవరన్నా చూశారా అని అడుగుతున్నాయి. ఒకే ఒక ప్రశ్న ప్రజలకి, మీరందరూ అర్థం చేసుకోండి ప్రజలారా, వాళ్ళు ఎంత దిగజార్జనం చేస్తే అంత తెలుగుదేశం ప్రతిపక్షానికి ప్లస్. కానీ ఇక్కడ అమాయకులు బలైపోతున్నారు, కార్యకర్తల మీద కేసులు పెడతారు. వాళ్ళు వెళ్ళి నేను దౌర్జన్యం చేయొచ్చు, వాళ్ళు వెళ్ళి మరణాయుధాలతో కొట్టచ్చు, కానీ మళ్ళీ మేము తిరిగి ప్రశ్నిస్తే ఇవాళ సెక్షన్ పెట్టారు ఇవాళ ఆయన మీద. ఏంటంటే ఆయన చేసిన పాపం. సరే, అధికార ప్రతినిధిగా ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిది అన్నీ ఎత్తి చూపిస్తారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఆయన చేసిన అవినీతి కానీ మైండ్లు కానీ నేను ఇవాళ చెప్తున్నా,